అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రెడ్ టెక్నాలజీస్. మా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. సో అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్స్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ పోస్ట్ దేర్ సో దట్ విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్. ఓకే, సో ఐ జస్ట్ వాంటెడ్ టు డిస్కస్ సంథింగ్ లైక్ పీపుల్ హూ ఆర్ పోస్టింగ్ సో మెనీ క్వశ్చన్స్ ఛానల్లో. మన ఛానల్లో చాలా క్వశ్చన్స్, లైక్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, సో ఇఫ్ యూ సీ ఎవ్రీ డే దెర్ ఆర్ పైలింగ్ అప్. ఓకే, సో క్వశ్చన్స్ చాలా పైల్ అప్ అవుతున్నాయి అండ్ ఆల్సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆన్సరింగ్ దోస్ క్వశ్చన్స్. ఇట్స్ వెరీ గుడ్ దట్ అందరూ ఆన్సర్ చేస్తున్నారు ఏం క్వశ్చన్స్ వస్తున్నాయని. బట్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు సే దట్ వీఆర్ నాట్ డిస్కవరింగ్ ఎనీథింగ్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, ఓకే, సో వీఆర్ నాట్ డిస్కవరింగ్ ఎనీథింగ్ ఇయర్. ఓకే, మనం ఇక్కడ ఏమి కూడా డిస్కవర్ చేయట్లేదు. ఓకే, సో నథింగ్. ఓకే, సో వీఆర్ నాట్ ఇన్వెంటింగ్, వీఆర్ నాట్ డిస్కవరింగ్, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ పేటెంట్స్. ఓకే, సో ఇక్కడ మన మేజర్ జాబ్ వచ్చేసి టు గెట్ ది జాబ్. ఓకే, సో మేజర్ ఎజెండా మనం చేసేదాని వల్ల, మనం ఇప్పుడు చేస్తున్న మేజర్ థింగ్ వై వీఆర్ డూయింగ్ దిస్, అందరికీ జాబ్స్ రావాలి, ఎవ్రీవన్ గుడ్ షుడ్ సెటిల్ ఇన్ దేర్ లైఫ్స్ అండ్ ఆ తర్వాత యూ కెన్ డిస్కవర్ థింగ్స్, యూ కెన్ ట్రై ఫర్ పేటెంట్స్, యూ కెన్ ఇన్వెంట్ ఎనీథింగ్. ఓకే, సో లైక్ యూ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, సో ఎవరైతే ఆల్రెడీ కాలేజ్ నుంచి బయటికి రాగానే, లైక్ ఇఫ్ దే వాంట్ టు బికమ్ అన్ ఆంటర్ప్రినర్ ఆర్ పేటెంట్స్ కావాలని డిస్కవర్ చేయాలి, నేను ఏదన్నా ఇన్వెంట్ చేయాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్లోకి రారు మోస్ట్లీ. ఓకే, సో బికాస్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ థింగ్స్, ఓకే, టూల్స్ విచ్ ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఓకే, సో వీఆర్ నాట్ ఇన్వెంటింగ్ ఎనీథింగ్. ఓకే, సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న వాటిని మనం చేస్తున్నాము. మీరు ఏ డౌట్ వచ్చినా ఇఫ్ యూ సెర్చ్, ఓకే, ఇఫ్ యూ సెర్చ్ విత్ ద ప్రాపర్ స్ట్రింగ్ ఆర్ ప్రాపర్ వే, ఖచ్చితంగా మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఆన్సర్ దొరకదు అనే క్వశ్చనే లేదు. ఓకే, ఎవ్రీథింగ్. ఓకే, సో మనం ఈరోజు ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాము మన ఆఫీస్లో ఆర్ మన ఆర్గనైజేషన్లో, మన ప్రాజెక్ట్లో ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉంటుంది. ఓకే, సో 99% అది ఎగ్జిస్టింగ్లో ఉంటుంది. దాన్ని ఆల్రెడీ ఎవరో వాడుతూ ఉంటారు, దానిపైన ఎన్నో బగ్ ఫిక్సెస్ రిలీజ్ అయ్యి ఉంటాయి, దానిపైన ఎన్నో డాక్యుమెంట్స్ ఉంటాయి, మీకు ఎక్కడ చూసినా కానీ ఆన్సర్స్ దొరుకుతాయి. ఓకే, సో దట్ ఈస్ నాట్ ద థింగ్, లైక్ మనం ఫస్ట్ టైం చేస్తున్నాం అనేది మాత్రం కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఓకే, ఏదైతే ఎగ్జిస్టింగ్లో ఉందో దాన్ని మాత్రమే మనము ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఆ ఎన్హాన్స్మెంట్ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లోనే ఉంది. ఓకే, సో మీకు ఎవరైతే ఇన్స్టిట్యూట్స్లో చెప్తున్నారో వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఫండమెంటల్స్. ఓకే, సో ఓన్లీ ఫండమెంటల్స్ చెప్తారు, బేసిక్స్ చెప్తారు. ఓకే, సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అని మాత్రమే చెప్తారు వాళ్ళు. ఓకే, యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ ఆన్ దట్, యూ నీడ్ టు ఎన్హాన్స్ యువర్ స్కిల్స్, యూ నీడ్ టు సర్చ్ సో మెనీ థింగ్స్ ఆన్ దట్. మీకు మీడియం ఉంది, డెవాప్స్ .io ఉంది, డెవాప్స్ క్యూబ్ ఉంది, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ మీకు బయట యాక్చువల్గా. ఓకే, సో మీరు ఓపెన్ చేసి సర్చ్ చేస్తే మీకు దొరకనని ఆప్షన్స్ ఎక్కడ కూడా ఉండవు. ఓకే, సో చాలామంది ఏంటంటే డెవాప్స్ ప్రాజెక్ట్స్ అంటున్నారు. నేను ఆల్రెడీ చెప్పిన అన్ని ఎగ్జిస్టింగ్లోనే ఉంటాయి బ్రో, వెళ్ళి డెవాప్స్ ప్రాజెక్ట్స్ అని సెర్చ్ చేయండి, మీకు ఎక్కడో ఒక దగ్గర మీరు చేస్తున్న దానిపైన టచ్ అవుతుంది. ఓకే, అండ్ డోంట్ గో ఫర్ దిస్ గ్రేట్ లెర్నింగ్ యూడెమీలోకి వెళ్ళకండి. ఓకే, సో నాట్ దోస్ స్టఫ్. ఓకే, సో డెవాప్స్ ప్రాజెక్ట్స్లో, ఓకే, సో టాప్ డెవాప్స్ ప్రాజెక్ట్స్, ఓకే, అప్గ్రేడ్ వీడియో ఇది కూడా వేస్ట్. ఓకే, సో యూడెమీ ట్యూటోరియల్ వర్క్స్ ఐ హావ్ నాట్ సీన్ ఎనీ టైమ్. ఓకే, సో మీకు ఖచ్చితంగా దొరికితే దొరకవని కాదు, యూ విల్ సీ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఓకే, సో రిటర్న్ బై టామ్ డొనాహీ. ఓకే, సో డెవాప్స్ ప్రాజెక్ట్ ఐడియాస్. ఓకే, హౌ డూ ఐ గెట్ అ బెటర్ ఎట్ డెవాప్స్ అండ్ హీ హాస్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్, ఇన్స్పిరేషన్ ఫ్రమ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్, వాట్ ఎంప్లాయీస్ వాంట్, హౌ టు యూజ్ దీస్ ప్రాజెక్ట్ ఐడియాస్, లెట్ యువర్ క్యూరియాసిటీ గైడ్ యూ, ఫోకస్ ఆన్ ద టూల్స్ దట్ ఆర్ ఇన్ మైండ్. ఓకే, పాయింట్ అండ్ క్లిక్ సొల్యూషన్ ఆర్ నాట్ అలౌడ్, సో యూ హ్యావ్ టు సాల్వ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ యూజింగ్ స్క్రిప్టింగ్ అండ్ ఆటోమేషన్. ఆఫ్టర్ ఆల్ ఆటోమేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద కోర్ ప్రిన్సిపల్స్ బిహైండ్ డెవాప్స్. ఓకే, సో మీరు ఏదైనా కానీ కాపీ పేస్ట్ చేయకండి, కోడ్ అడిగినా సరే కాపీ పేస్ట్ చేయకండి, ట్రై టు రీడ్ దట్ కోడ్, ట్రై టు ఎవాల్వ్ ఫ్రమ్ దట్ కోడ్. ఓకే, సో ఆ కోడ్ ఎందుకు వచ్చింది, అసలు ఏం చేస్తున్నామో ఆ కోడ్లో. ఓకే, సో అది ప్రయత్నించండి చేయడానికి. ఓకే, సో యూ కెన్ హ్యావ్ పవర్షియల్, లాన్సిబుల్, బ్యాష్ అండ్ ఇంప్లిమెంట్ యువర్ సొల్యూషన్ టు ఈచ్ ప్రాజెక్ట్. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరు ప్రతి ప్రాజెక్ట్ని యూ నీడ్ టు డివైడ్. ఓకే, సో దాన్ని మీరు ప్రతి ప్రాజెక్ట్ని డివైడ్ చేసుకోవాలని నేను ఎన్నోసార్లు చెప్పిన. ఓకే, డివైడ్ చేసుకోండి, డివైడ్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, విచ్ ఎవర్ టూల్స్ యూస్ యూ షుడ్ బి ఏబుల్ టు టేర్ డౌన్ అండ్ డిస్ట్రాయ్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రీబిల్డ్ ఇట్ బై రన్నింగ్ యువర్ ఆటోమేషన్. ఓకే, అసలు ఇట్లా చేస్తే అసలు మీకు అసలు యూ విల్ బి ద కింగ్ ఆఫ్ డెవాప్స్. ఓకే, సో
ఐఎమ్ నాట్ సో ష్యూర్ వై యూ గైస్ ఆర్ టేకింగ్ ఎ బ్యాక్ స్టెప్. అసలు ఎందుకు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు? యూ హ్యావ్ క్లౌడ్, యూ హ్యావ్ ఏడబ్ల్యూఎస్, జీసీపీ ఉంది, అజూర్ ఉంది, ఫ్రీ అకౌంట్స్, లాంచ్ చేయండి, డిస్ట్రాయ్ చేయండి, లాంచ్ చేయండి, ఏదైనా ఏదైనా ప్రాబ్లం అయితే ఆ ఇన్స్టెన్స్ని టర్మినేట్ చేయండి, ఇంకో ఇన్స్టెన్స్ లాంచ్ చేయండి, మళ్ళీ ఇన్స్టాల్ చేయండి, మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయండి. ఓకే, సో వై యూ గైస్ ఆర్ నాట్ డూయింగ్ దట్? ఐఎమ్ ఆల్సో నాట్ సో ష్యూర్. ఓకే, సో ప్రాక్టికల్ డెవాప్స్ ప్రాజెక్ట్ ఐడియాస్, వా వి కడ్ యూ, లైక్ హీ హాస్ గివెన్ సమ్ గుడ్ స్టఫ్ ఇక్కడ. ఓకే, సో ప్రాజెక్ట్ 2 అండ్ ప్రాజెక్ట్ 3 డిప్లాయ్ అప్లికేషన్ విత్ హై అవైలబిలిటీ విత్ డేటాబేస్, ప్రాజెక్ట్ 4, ప్రాజెక్ట్ 5, ప్రాజెక్ట్ 6, ప్రాజెక్ట్, ఓకే సో ర్యాపింగ్ అప్. ఓకే, సో సూపర్ మ్యాన్, లైక్ దిస్ గై సూపర్ సూపర్ యాక్చువల్గా, లైక్ టైమ్ అండ్ థింగ్. ఓకే, సో వెరీ గుడ్. ఓకే, సో ప్లీజ్ అప్రిషియేట్. ఓకే, సో ఇఫ్ సమ్వన్ ఈజ్ డూయింగ్ ఎనీథింగ్, ఓకే, సో వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ ఇట్ విల్ హెల్ప్ లాట్ ఆఫ్ పీపుల్. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండ్ టైం స్పెండ్, అప్రిషియేట్ ఇట్. ఓకే, కామెంట్స్. ఓకే గైస్, ట్రై టు ఎంకరేజ్ పీపుల్. ఓకే, సో ఎవరైతే చేస్తున్నారో కమెంట్ చేయండి. ఓకే, సో ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు పే దెమ్ ఆర్ ఏదైనా పే చేయండి, ఏదైనా చే వాళ్ళకి మనీ పే చేయండి అని కాదు. ఓకే, సో ట్రై టు కమెంట్ దెమ్. ఓకే, సో ఎవరైనా సరే, లైక్ ఇఫ్ యూ గో అండ్ సీ సమ్ బ్లాగ్స్, ఓకే, సో ట్యూటోరియల్ వర్క్స్లో చూడండి, లైక్ ఇందులోకి వెళ్తే లైక్ యూ కెన్ గో అండ్ యూ కెన్ గెట్ ఆల్ ద థింగ్స్ వాట్ హీ హ్యాస్ పోస్టెడ్, రైట్? సో ట్రై టు గివ్ అప్రిషియేషన్ ఎట్లీస్ట్. ఓకే, సో మీరు ఏం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, రైట్? సో వెనెవర్ యూ సీ సమ్వన్ ఈజ్ పోస్టింగ్ లైక్ దిస్, ఓకే, సో బ్లాగ్స్ చూసినప్పుడు యూ షుడ్ ఆల్వేస్ ఎంకరేజ్ దెమ్. ఓకే, సో మీరు ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఓకే, సో దట్ దే విల్ డూ మోర్ ఫర్ యూ. ఓకే, సో దే విల్ డూ మోర్ అంటే, లైక్ ఇప్పుడు దీనికి ఎంకరేజ్మెంట్ రాలేదనుకోండి, లైక్ హీ హాజ్ గివెన్ సమ్ ఐడియాస్. ఓకే, సో ఇప్పుడు ఏంటి, లైక్ హౌ టు క్రియేట్, హౌ యూ గో ఫర్ ది స్టెప్స్, సజెస్టెడ్ స్టెప్స్ ఇచ్చినాడు. ఓకే, అండ్ ఆల్సో హీ హాజ్ గివెన్ ది కోడ్, ఎక్కడి నుంచి కోడ్ తీసుకోవాలో చెప్పినాడు. ఓకే, సో ఇవన్నీ చెప్పినప్పుడు ట్రై టు అప్రిషియేట్ దట్ పర్సన్ హూ ఎవర్ ఈస్ డూయింగ్. ఓకే, సో ఇంత ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీకు ఇంకో బ్లాగ్లో హీ విల్ ఏమంటారు ఎన్హాన్స్ చేస్తాడు. ఓకే, సో అబ్బా నాకు ఇంత అప్రిషియేషన్ వచ్చింది కాబట్టి నేను ఇంకొంచెం ఎక్కువ పోస్ట్ చేద్దామని చేస్తారు. ఓకే, సో ట్రై టు డూ దాట్. ఓకే, సో ఇఫ్ యూ గో టు ట్యూటోరియల్ వర్క్స్, గెట్ కాన్ఫిడెంట్ విత్ డెవాప్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ అని పెట్టినాడు ఈయన. ఓకే, సీమ్స్ లైక్ హీస్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్, ఓకే, సో హీస్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. ఓకే, సో వర్కింగ్ విత్ కంటైనర్స్, డెవాప్స్ ఇంజనీరింగ్ అండ్ లైనెక్స్. ఓకే, హౌ టు మేక్ సెన్స్ ఆఫ్ లైనెక్స్ సిస్టమ్ స్టాట్స్ ఇన్ టాప్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్, నేను చాలాసార్లు చెప్పిన టాప్ కమాండ్. ఓకే, సో దిస్ ఈస్ బ్రేకింగ్ త్రూ కమాండ్. ఓకే, సో ఈ కమాండ్ మీకు ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా ఇచ్చింది, లైక్ వై లోడ్ యావరేజ్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్, వాట్ యు గాట్ మల్టిపుల్ సిపియూస్. ఓకే, సో టాస్క్స్ ఏమేమి ఉంటాయి, ప్రాసెస్ స్టేట్స్ ఇన్ లైనెక్స్. ఓకే, సో సూపర్ యాక్చువల్లీ, సిపియూ యూసేజ్ డీటెయిల్డ్, సిపియూ యూసేజ్ మెమొరీ డీటెయిల్డ్ మెమొరీ. ఓకే, సో ఫర్దర్ రీడింగ్. ఓకే, లైనెక్స్ మెమొరీ మేనేజ్మెంట్ ఉంది, యూజ్ మెథడ్, లైనెక్స్ ప్రాసెస్ చెక్ లిస్ట్, లోడ్ యావరేజ్ హౌ ఇట్ వర్క్స్, లైనెక్స్ 80 MB RAM, లైనెక్స్ 8 MB RAM. ఓకే, సో ఎందుకు మీకు ర్యామ్ ఎక్కువ తీసుకుంటుంది అనేసి. ఓకే, సూపర్ మ్యాన్, దిస్ ఈజ్ ఆసమ్ బ్లాగ్. యాక్చువల్గా నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం ఐమ్ సర్చింగ్ ఫర్ దిస్. ఓకే, సో చూడండి, లైక్ యూ విల్ హ్యావ్ లాడ్ ఆఫ్ థింగ్స్. ఓకే, క్యూబర్నెటిస్ అండ్ ఓపెన్ షిఫ్ట్, లైక్ మ్యాన్ హీ హాస్ గివెన్ లాడ్ ఆఫ్ స్టఫ్. ఓకే, AWS, క్లౌడ్ నేటివ్, పోస్ట్ అబౌట్ దిస్ సైడ్ టూల్స్ అండ్ యూటిలిటీస్. ఓకే, అండ్ ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఎనీథింగ్ టు సే, ఓకే, సో సబ్స్క్రైబ్ హిమ్ ఆన్ ద యూట్యూబ్. ఓకే, సో యూట్యూబ్లో కూడా ఉన్నాడు మనోడు, ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్. ఓకే, సో యూ కెన్ కాంటాక్ట్ హిమ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఓకే, సో ఎక్కడైతే సపోర్ట్ అయితే అడగలేదు మనోడు, ఓకే, సో మేబీ ఈజ్ డూయింగ్ సంథింగ్. ఓకే, సో యూ కెన్ గో అండ్ సబ్స్క్రైబ్ ఆన్ ద యూట్యూబ్ ఇఫ్ పాసిబుల్. ఓకే, సో వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ ఆల్సో డూ సబ్స్క్రైబ్. ఓకే, సో నేను వేరే అకౌంట్లో ఉన్న ఇప్పుడు ఐ విల్ గో టు మై అకౌంట్ అండ్ ఐ విల్ ట్రై టు సబ్స్క్రైబ్. ఓకే, సో డూ ఎంకరేజ్ పీపుల్. ఓకే, సో ఎవరైతే చేస్తున్నారో ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. మీరు చాలామంది నన్న నాకు ప్రాజెక్ట్ ఐడియా చెప్పండి, ప్రాజెక్ట్ ఐడియా ఇక్కడ చూడండి, లైక్ హీ హాస్ గివెన్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఐడియా
అండ్ 3rd August 2021 అంటే లైక్ లాస్ట్ వీకే మనోడు పోస్ట్ చేసినాడు. ఓకే సో ఇట్స్ వెరీ గుడ్. ఓకే సో యూ కెన్ గో అండ్ యూ కెన్ చెక్. ఓకే సో ఇక్కడ ఉండి ఫర్ బిగినర్స్ 2020లో స్టార్ అజాయ్లో. ఓకే సో వాట్ ఎగ్జా AWS DevOps, వెబ్ డెవలప్మెంట్ యూజింగ్ DevOps, కంటైనర్ బేస్డ్ ఇంటిగ్రేటింగ్ టెస్టింగ్ అండ్ మానిటరింగ్, sysadmin లెర్నింగ్ ది డెవలప్మెంట్, sysadmin యూజింగ్ ద టూల్స్, బెస్ట్ ప్రాక్టీసెస్ టు మేనేజ్ DevOps ప్రాజెక్ట్, డూ ద ఆటోమేషన్ ఫ్రమ్ ద స్టార్ట్, టెస్టింగ్ యాజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్, బిల్డ్ కొలాబరేషన్ విత్ ద టీమ్స్ అండ్ టీమ్ మెంబర్స్ ఇట్స్ మెంబర్స్, DevOps టూల్స్, అప్లికేషన్ మానిటరింగ్, డాష్బోర్డ్, రిడక్షన్ ఇన్ టైమ్, ఇటరేషన్స్ అండ్ ఎఫర్ట్స్, ఫీడ్బ్యాక్ లూప్. ఓకే సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్, దిస్ ఈజ్ వెరీ ట్రూ ఇన్ఫర్మేషన్ ఫర్ ద బిగినర్స్. ఓకే ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసారో ఇట్స్ రియలీ బిగినర్ ఇన్ఫర్మేషన్. కాకపోతే ఇది వచ్చేసి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా ఉంది. ఓకే సో ఐ బెటర్ స్కిప్ దాట్. ఓకే సో ఎందుకంటే ఐ డోంట్ ఎంకరేజ్ టు గో టు ఎనీ ఇన్స్టిట్యూట్. ఓకే సో మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు అనేది నా ఫీలింగ్. ఓకే సో ఇట్లా సర్చ్ చేస్తే మీకు అసలు దొరకని ప్రాజెక్ట్సే లేవు. ఓకే సో యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఓకే వై వీ నీడ్ PDF. ఓకే సో DevOps రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఓకే యాడ్స్ ఎక్కువ వస్తున్నాయి కదా ఇందులో. ఓకే సో యూడెమీ అయితే వేస్ట్, అంటే లైక్ వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ప్రాజెక్ట్స్. ఓకే సో ట్రై టు గెట్ ఇన్ టు ది బ్లాగ్స్. ఓకే సో నాట్ ఇన్ టు ది వెబ్సైట్స్. ఓకే ఈ ఏమంటారు ఇన్స్టిట్యూట్ వెబ్సైట్స్కి వెళ్ళడానికి ట్రై చేయకండి. ఓకే సో వై మ్యాన్ లైక్ సి ఈ పేజ్లో ఓన్లీ ఒక 5 లింక్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ యాడ్. ఓకే సో DevOps ప్రాజెక్ట్స్ మీద ఇన్ని యాడ్స్ ఇస్తున్నారు జనాలు. ఓకే సో క్రేజీ. ఓకే సో లైక్ యూ సీ లైక్ హౌ మచ్ డిమాండ్ ఇట్ హ్యాస్ నౌ. ఓకే దెన్ ఇఫ్ యూ గో టు బ్లెండ్ ఇన్ఫోటెక్ స్లైడ్ షేర్ ఎండ్రెన్స్. ఓకే డౌన్లోడ్ ఫ్రీ కోర్స్ అంట. ఓకే సో చూద్దాం అసలు వాట్ హీ హ్యాస్ మెన్షన్డ్ హియర్. ఓకే సో ఇది కూడా ఇన్స్టిట్యూట్ లాగా ఉంది. ఓకే సో లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే సో ఫ్రీ టచ్ డౌన్లోడ్ దట్ సౌండ్స్ ఇంపాసిబుల్ వితౌట్ గెటింగ్ ఇన్ టు ది ప్రాజెక్ట్స్ ఇన్ రియల్ టైమ్. హోప్ దిస్ ఈజ్ ఆల్సో నాట్ అన్ ఇన్స్టిట్యూట్. ఓకే 20 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఓకే కొంచెం స్పామ్ ఉంది ఇందులో. ఓకే DevOps 20 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఇచ్చినారో బాబు, ఫైల్ నాట్ ఫౌండ్ అంట. ఓకే ఓకే సో లిటిల్ బిట్ వియర్డ్ అది. ఓకే సో వై ఎవ్రీ వన్ గివింగ్ యాజ్ 20 20 20 20, ఎక్కడి నుంచో కాపీ చేసిరా ఇది దాన్ని. ఓకే అగైన్ ఇన్ఫోడాట్ మూక్సాఫ్ట్ సెల్ఫ్ సర్వీస్. ఓకే సో మూక్సాఫ్ట్ వాడు కూడా పెట్టిండు, బట్ అగైన్ ఇట్స్ అన్ యాడ్ పేజ్. మనం ఎప్పుడైనా సరే చాలామంది చేసే ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ ఫస్ట్ పేజే చూస్తారు. ఓకే సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు గూగుల్లో. ఓకే సో ఎందుకంటే మొత్తం యాడ్సే ఉంటాయి మనకి. ఓకే సో సగం యాడ్సే ఉంటాయి. ఓకే సో నీకు ఫస్ట్ పేజ్లో ఎప్పుడు ఏది దొరకదు. ఓకే సో యూనిట్ టు గో ఫర్ సెకండ్ అండ్ థర్డ్. ఇది నేను ఆల్రెడీ చెప్పిన, లైక్ వీ హ్యావ్ సీన్ దిస్ లాస్ట్ టైం ఆల్సో, లైక్ DevOps ప్రాజెక్ట్ 2020లో ఉండేది. ఓకే సో ఏమేమి యూజ్ చేయొచ్చు టూల్స్ కూడా మనోడు పెట్టినాడు ఇందులో. ఓకే సో విత్ టూల్స్ మనం ఎట్లా చేయొచ్చు అనేది ప్రాజెక్ట్స్ పెట్టినాడు ఇక్కడ. ఓకే సో దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. కాఫ్కా పల్సర్ NATS పెట్టినాడు, కానీ నౌ ఇఫ్ యు ఆర్ మూవింగ్ విత్ కాఫ్కా యూ కెన్ యాడ్ లాడ్ ఆఫ్ థింగ్స్. ఓకే ఇక్కడ డేటా స్టోరేజ్లో కూడా క్యాసాండ్రా హాజల్కాస్ట్ ఉంది. సో ది కోర్ పైప్లైన్ అయితే చేంజ్ కాదు, బట్ ది టెక్నాలజీస్ యూ కెన్ ఎనీవే. ఇప్పుడు డేటా స్టోరేజ్లో మెసేజ్ సిస్టమ్స్లో ఎట్లుందో దాన్ని చూసి, ఓకే సో దాన్ని బట్టి మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే సో యాక్చువల్లీ నేను లాస్ట్ టైం కూడా చూసినప్పుడు చెప్పినా, లైక్ ఇట్స్ అ వెరీ గుడ్ ఆర్టికల్ అనేసి. ఓకే సో ట్రై టు గెట్ ఇన్ టు దోస్ ఆర్టికల్స్. ఓకే సో సీమ్స్ లైక్ మనం కూడా ఒక ఆర్టికల్ క్రియేట్ చేయాలి. ఓకే సో అదర్వైజ్ అంత క్రాప్ ఎక్కువ ఉంది. ఓకే సో యాడ్స్, నేను థర్డ్ పేజ్లోకి వెళ్ళినా కానీ యాడ్స్ ఉన్నాయి, అంటే లైక్ పీపుల్ ఆర్ గోయింగ్ క్రేజీ. ఓకే సో యాడ్స్ కోసం. ఓకే సో మళ్ళీ ఇవన్నీ కూడా 8 best practices టు మేనేజ్ యువర్ ప్రాజెక్ట్స్ లిక్విడ్ ప్లానర్. విల్ గో ఇన్ టు ది లిక్విడ్ ప్లానర్.
Right, best practices. Okay, start with small projects, minimum viable products, use the right tools, eliminate silos, reduce handoffs, and create real-time project visibility, reduce overhead, manage change collaboratively. Okay, guys. Just announced it's moving to DevOps. Okay, so if you just get into the more DevOps discussion insights, I highly recommend the Arrested DevOps podcast. Okay. Oh, drawing DevOps with Ashon Foundation practices with John Season of Community. Okay, so one new podcast, guys, by Arrested DevOps. Okay, so looks good. May 6th. Choose some like it's okay. వీళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్స్ యాక్చువల్గా. ఓకే, సో ఈబుక్ బై ఆస్ట్రాన్ విజువల్ కమ్యూనికేషన్ మెథడ్ అంట. ఓకే, సో యూ కెన్ గో అండ్ లిజన్ టు దీస్ పాడ్కాస్ట్. యాక్చువల్గా మీకు పాడ్కాస్ట్ వింటే లైక్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, టు బి ఫ్రాంక్. లైక్ మీకు యూ విల్ గెట్ టన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దీస్ గైస్. ఓకే, సో యా, దిస్ ఈస్ వన్ స్టఫ్ వి గాట్ ఇట్. ఓకే, ఇంటర్వ్యూ బిట్ స్కిల్ స్కూల్. ఓకే, సో ఒక్కటి దొరికింది గైస్ మనకి మోస్ట్లీ. ఓకే, సో మనకి యాక్చువల్గా గిట్ హబ్లోకి వెళ్తే దొరుకుతాయి ప్రాజెక్ట్స్. ఓన్లీ వన్ థింగ్ ఈజ్ టు ఎన్హాన్స్. ఓకే, సో మనం ఏది చేసినా కానీ లైక్ ఇంకోటి ఏంటంటే ఐ మిస్డ్ ఆల్వేస్ లైక్ డీ జోన్. ఓకే, సో డీ జోన్లో కూడా యూ విల్ గెట్ వెరీ గుడ్ థింగ్స్. ఓకే, సో చాలా మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి మీకు ఇఫ్ యూ గో టు డీ జోన్. ఓకే, కొలాబరేటివ్ టూల్స్, సోర్స్ కోడ్, రెపోస్. ఓకే, సో మై గాడ్, లైక్ there are a lot of things. Okay, so ikkada rails only. Okay, CDN and protection, web hosting. Oh my god. Okay, so D zone lo actually if you go to the D zone, okay, source code repos anis nika ultimate public and private git repo with okay git tfs. okay, if you go and search for DevOps, ఓకే, డీ జోన్లో సెక్యూరింగ్ డెవఆప్స్, డెవఆప్స్ మెంటాలిటీ, డెవఆప్స్ కేపీఐస్ ఆర్ నాట్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్, డెవఆప్స్ డిఫైన్డ్, డిఫైనింగ్ డెవఆప్స్, డెవఆప్స్ కన్సల్టెంట్ వర్సెస్ డెవఆప్స్ ఎంప్లాయీ, డెవఆప్స్ కార్నర్స్, డెవఆప్స్ డిజాస్టర్స్, డెవఆప్స్ డెవఆప్సింగ్ డెవఆప్స్. ఓ మై గాడ్, డెవఆప్స్ కేక్ అంట. ఓకే, స్కేలింగ్ డెవఆప్స్, అడిషనల్ కన్సిడరేషన్స్, డెవఆప్స్ సెక్యూరిటీ ఛాలెంజెస్, how DevOps is progressing, smooth out your CI/CD, ops dev or DevOps guys, superb. Okay, so meek asala actually search chese you will get lot of stuff. I'm not sure why you guys are not searching. Okay, so why DevOps operate transition projects, why develop operate transition projects need to get the DevOps treatment. Okay, so okay, here he has given develop, operate, transition, decommission aithe iyyaledu. Okay, so on top of transition it is application outsourcing, on top of that you are going with the implementation. Okay, so it just simple diagram lo ipindu. Okay, so this is fine. Securing DevOps, summit. I am looking for some latest things. Okay, so not the old ones. Okay, so at least 2020. So DevOps implementation for C and C++ projects. Okay, if someone is looking for C++, manato chala mandi C++ adugutunnaru, and also .NET projects kuda chala mandi adiginaru. Okay, so you can go and find from these pages. Okay, so essential. Okay, DevOps concerns, a lot of things you can filter out. Okay, I'll go for open source. Okay, open sourcing DevOps. My god, it's 2015 article, isn't it? 10 open source projects for SREs and DevOps. Okay, good. Cloud Prober is an active tracking and monitoring application to spot malfunctioning before your customers do. Oh my god, kotha tool ayindi.
Okay, so this happens with Cloud Prober. Okay, it is sitting in inside VMs, connecting checks. Okay, looks something good actually. Cloud Prober or Google Vada. Okay. Cloud Prober is a monitoring software that makes it super easy to monitor availability and performance of various components of your system. Cloud Prober employs the active monitoring model. Okay, it runs probes against your components to verify that they are working as expected. For example, it can run a probe to verify that your front ends can reach your back ends. Similarly, it can run a probe to verify that your in-cloud VMs can actually reach your on-premise systems. Wow, it's just like connectivity check chestundi mottam. Okay, if someone is good, okay, if someone is wanted to experiment something, you can go for this Cloud Pro Cloud Prober. Cloud Operations Sandbox is an open source that specialists learn about Google services, reliability engineering practices, and adapt them in their cloud systems. Okay, version checker for Kubernetes. Kubernetes utility allows you to observe existing versions of images that are running in the cluster. This tool also allows you to see the current image version in table format on a Grafana dashboard. Okay, so this one also someone asked, okay, so how to check the versions available, versions existing. Okay, so you can go for the version checker. Istio. Istio is an open source product, is under the like it is more of your securing pod, okay, communication between the pods. Okay, so this will go off. Check OV is an infrastructure as code, okay, static code review tool, something like your Terraform. More than 400 built-in rules. Okay, choose them. Policy as code for everyone. Okay, pip install yamantundo, supported clouds, AWS undi, Terraform undi, Google Cloud undi, Kubernetes, Helm. Okay, so we need to find out what is this actually. Okay, so common command line interface to manage and analyze infrastructure as code, scan results across platforms. Okay, this is monitoring or managing or analyzing IaC scans. Okay, so మనము టెరాఫామ్ ఏదైనా కోడ్ చేస్తే ఇట్ ఈస్ అనలైజింగ్ దాట్. ఓకే, సో ఇప్పుడు అంతా అవసరమా అంటే కొన్ని ప్రాజెక్ట్స్కి అవసరం ఉండొచ్చేమో, బికాస్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ కాబట్టి. ఓకే, సో ట్రై టు డూ సంథింగ్ ఆన్ దిస్. ఇఫ్ సమ్వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్, గో ఫర్ చెకోవి. ఓకే, సో లిట్మస్. ఓకే, కేయాస్ ఇంజనీరింగ్ ఈజ్ ద వన్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నౌడేస్. ఓకే, సో సెక్యూరిటీ వైజ్ చూసుకున్నా కానీ, సో చాలా ఇంపార్టెంట్ గైస్ వెన్ యూఆర్ డూయింగ్ ఫర్ కేయాస్. ఓకే, సో లిట్మస్. ఓకే, సో లిట్మస్ టెస్ట్ అంటే అందరికీ తెలుసు. ఓకే, సో అది దాన్ని బేస్ చేసుకొని నేమ్ పెట్టుకున్నట్టు వీళ్ళు. లిట్మస్ ఈజ్ ఏ క్లౌడ్ బేస్డ్ కేయాస్ మోడల్ టూల్ కిట్. ఓకే, సో ట్రై టు గో అండ్ చెక్. లోకస్ట్, సింపుల్ టు యూస్, స్క్రిప్టబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అప్లికేషన్. యూ డిఫైన్ ది బిహేవియర్ ఆఫ్ యువర్ యూజర్స్. ఓకే, దెన్ కమ్స్ ప్రొమీథియస్, క్యూబ్ మంకీ. ఓకే, సో క్యూబ్ మంకీ గురించి మనం మాట్లాడడం ఆల్రెడీ, ఇట్స్ నెట్ఫ్లిక్స్ కేయాస్ మంకీ. ఓకే, సో క్యూబ్ మంకీ కూడా సేమ్ లైక్ కేయాస్ టూల్ ఇది. ఓకే, సో ఇట్స్ అ వెరీ గుడ్ టూల్ యాక్చువల్లీ. మనం ఆల్రెడీ చూసాం అనుకుంటా, మన దాంట్లో ఆల్రెడీ చేసిన నేను ఒకసారి, యూ గైస్ రిమెంబర్. పవర్ఫుల్ సీల్ ఇంజెక్ట్స్ ఫెయిల్యూర్ ఇన్ టూ ది క్యూబర్నెటిస్ క్లస్టర్స్, హెల్పింగ్ యూ టు రికగ్నైజ్ ఇష్యూస్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. ఇట్ ఎనేబుల్ సినారియోస్ దట్ పోర్ట్రే కంప్లీట్ కేయాస్ ఎక్స్పెరిమెంట్ టు బి క్రియేటెడ్. ఓకే, సూపర్ సూపర్, ట్రై చేసాం బ్రో. ఐ వాంటెడ్ టు ట్రై దిస్. ఓకే, సో పవర్ఫుల్ సీల్, ఐ వాంటెడ్ టు ఇంజెక్ట్ సమ్ ఫెయిల్యూర్స్ ఇన్ టు క్యూబర్నెటిస్ క్లస్టర్ అండ్ హౌ దట్ బిహేవ్స్. ఓకే, అండ్ ఆల్సో ఇట్ కనెక్ట్స్ విత్ ప్రొమీథియస్ అండ్ డేటా డాగ్ ఫర్ మెట్రిక్ కలెక్షన్, మల్టిపుల్ మోడ్స్ అలౌడ్ ఫర్ కస్టమ్ యూస్ కేసెస్. ఓకే, సో సూపర్ పేజ్. ఓకే, సో దిస్ ఈస్ పబ్లిష్డ్ ఇన్ 21 జూలై 11. ఓకే, రీసెంట్. ఓకే, సో అందుకని చాలా ఇంపాక్టివ్ టూల్స్ ఎక్కువ అనిపిస్తున్నాయి మనకు. ఓకే, సో ట్రై టు గెట్ దిస్ ఆల్సో. డెవ్స్ డిజోన్. ఓకే, సో డిజోన్ ఒకటి, మీడియం ఒకటి, డెవాప్స్ డాట్ కామ్, అండ్ వన్ మోర్ ఇస్ డెవాప్స్ క్యూబ్.
Okay, so DevOps Cube lo kuda ellandi. You will get lot of things. Okay, so in DevOps Cube. Okay, so Jenkins tutorial for beginners. How to set up Prometheus monitoring? What is Docker? How does it work? Lot of stuff. How to build Docker images in Kubernetes pod. Jenkins tutorial. Packer tutorial for beginners. Okay, super blog man. Okay. DevOps Cube load, like you will get a lot of information guys. So I just will check how this is step by step guides. Okay, for beginners and pipeline tutorial, Jenkins pipeline as code tutorial for beginners. Shared library, creating Jenkins shared library. Okay, scaling Jenkins agents. Scaling Jenkins agents with Kubernetes, ECS. CI/CD tutorials, PR based build with GitHub pull request builder plugin. Okay, so we have done this. Okay, Jenkins multi-branch pipeline detailed guide for beginners and building Docker images using Kaniko and Jenkins on Kubernetes. We have done this also. Okay, so looks like so much similar to what we are doing. Okay, so GitOps with Jenkins X. Okay, so Jenkins X man intavaraku try cheyaledu. We'll definitely do that in future, but we'll see how this goes. Okay, build automatically on GitHub pull request. GitHub pull request builder configuration. Okay, with username password what do you know, but we haven't used username password. Okay, so we used GitHub app. Okay, so GitHub app to manam webhooks use chesnam. Okay. So we have done something advanced. Okay, so it is a 2020 article. Okay, so but what we have done is for 2021. Okay, so choose koni then use code, like things are same, but how you do it ane matram maaripoyindi mostly. Okay, so if you see the process. Okay, so that would be same, but whatever the things. Okay, enhancements same as vastunayo dani batti manam move avuthe, it's very good. Okay, so it shouldn't be like so developer commits to feature branch, then it raises a PR against develop branch to test the code, then GitHub sends webhook with PR information, then updates PR with job status. Sorry, creates and triggers a pipeline for feature branch based on available Jenkins file, then it updates PR with job status, merge PR, raise PR against master branch for dev deploy, sends webhooks with PR information to Jenkins, create and trigger a pipeline for DevOps branch based on available Jenkins file, updates PR with job status. Okay, so we have done something similar. Okay, so manam edaithe chesamo mana DevOps master program lo, which is something similar. Okay, so manam web app app to web app, sorry GitHub app to chesamo. Okay, so you guys can go and run this. Okay, so this is very good. Okay, so again here GitHub and same thing, but credentials, GitHub credentials what into manodu. Okay, so but we have used GitHub app, same thing. Okay, but ikkada endante webhooks vaadnadu direct ga. If you guys have already seen, you have seen DevOps master program lo manam GitHub app lo webhooks add chesam, but ikkada endante direct ga settings lo kellesi webhooks add chesindo. Idi manamu already webhooks etla chesam ane chustam mana DevOps master branch lo, adi aa steps ikkada vaadindo. Okay, so multi branch lo DevOps emantaru credentials manam webhooks etla vaadnamo GitHub webhook దాని ఇక్కడ వాడిండు. కాకపోతే మనం మల్టీ బ్రాంచ్ చెప్పినప్పుడు గిట్హబ్ యాప్ వాడి గిట్హబ్ యాప్ లోనే మనము వెబ్ హుక్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. ఓకే గుడ్. ఓకే, సో లైక్ ఐ కెన్ గో ఆన్. ఓకే, సో ఇఫ్ యూ గైస్ వాంట్ మీ టు గో ఆన్. ఓకే, సో లైక్ నేను ఇట్లా ఎక్స్ప్లోర్ చేయమంటే నేను డే అంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను, అండ్ ఐ కెన్ ఫైండ్ అవుట్ రియలీ రియలీ న్యూ థింగ్స్ అవుట్ ఆఫ్ దిస్. ఓకే, so I wanted you guys to get all this stuff. Okay, so endukante ippudu nenu chusina anni kuda already implement chesina ekko osthai,
అండ్ ఎన్హాన్స్మెంట్స్తో చేసినవి కూడా కొన్ని మనం చేసినాం కాబట్టి లైక్ దట్ ఈస్ దట్ గివ్స్ గుడ్ ఫీలింగ్ ఆల్సో. ఓకే, సో మనం ఆల్రెడీ చేసినామన్న ఒక ఇది కూడా వస్తుంది మనకి. ఓకే, సో ట్రై టు ఎక్స్ప్లోర్ థింగ్స్ గైస్. ఓకే, సో ట్రై టు ఎక్స్ప్లోర్ థింగ్స్, ట్రై టు గెట్ థింగ్స్ డన్ బై యువర్ సెల్ఫ్. యు ఆర్ నాట్ క్రియేటింగ్, డిస్కవరింగ్, ఇన్వెంటింగ్, యు ఆర్ నాట్ పేటెంటింగ్ ఎనీథింగ్ హియర్. ఓకే, సో మనం ఏం పేటెంట్స్ క్రియేట్ చేయడానికి మనం ఏం చేయట్లేదు. జాబ్ కోసం ట్రై చేస్తున్నాము, జాబ్ ఎట్లా తెచ్చుకోవాలో ట్రై చేస్తున్నాము. సో ట్రై టు ఎక్స్ప్లోర్. ఓకే, సో అసలు మీరు ఇప్పుడు ఇదంతా ఎక్స్ప్లోర్ చేస్తే లైక్ యూ గైస్ హ్యావ్ సీన్ రైట్ లైక్ దిస్ ఈజ్ అన్ ఆసమ్ థింగ్. ఓకే ఓకే, IBM.com సంథింగ్ ఈజ్ దేర్, విల్ గో అండ్ చెక్. ఓకే, IBM క్లౌడ్ డెవాప్స్ ఇన్స్ అప్లై అనలెటిక్స్ టు డెవాప్స్ ప్రాజెక్ట్స్. ఓకే ఓకే, సో ఎనీథింగ్ ఎనీవే వీడు ఎక్కువ IBM దీనిపైనే ఉంటుంది కాబట్టి. ఓకే, సో యూ గైస్ క్యాన్ ఎక్స్ప్లోర్. ఓకే, సో ఇంటిగ్రేట్ డెవాప్స్ ఇన్సైట్స్ విత్ జెన్కిన్స్. డెవాప్స్ ఇన్సైట్స్ అనేది మనోడి ప్రోడక్ట్ అనుకుంటా. ఓకే, ఇన్స్టాల్ ది ప్లగిన్ ఆన్ యువర్ జెన్కిన్స్ సర్వర్, కాన్ఫిగర్ డెవాప్స్ ఇన్సైట్స్ ఫర్ ద టూల్ చైన్. ఓకే, సో ఇట్స్ మోస్ట్ ఆఫ్ IBM ప్రోడక్ట్. ఓకే, సో రియల్ టైమ్ కొలాబరేషన్ బిట్వీన్ డెవలప్మెంట్, డెలివరీ అండ్ ఆపరేషన్స్ టూల్. ఓకే, DevOps training, DevOps certification training, tutorial certification. Oops, malli anni ads. Okay, Google ekku ads paina batukutunnattundi, so we cannot do anything on that. Azure DevOps Labs, Urban Pro. Okay, so you guys can do one more thing. Okay, so you can go for Bing. Bing lo kellandi. You can search for DevOps projects. Okay, so I'm into the Bing now. So same thing chupisunnada vidu vidu dantlo ekku actually rav ads. Google vaadi vachinta ads rav. Digital Ocean Code, I hope this is not an institute. Okay, Simple DevOps Projects Part 2. Okay, oh my god, it's Edureka vadda. Okay, lot of Edureka videos ni manadu teeskochi andulo pettesukunnadu. Okay, that is one kind of thing people are doing nowadays. 7 essential open source DevOps project మనం చూసినామా ఆల్రెడీ, గో అండ్ చెక్. షెఫ్ పపెట్ ఆన్సిబుల్ సాల్ స్టాక్ డాక్టర్ క్యూబర్నెటిస్ జెన్కిన్స్ కంక్లూజన్. ఎప్పటిది బాబు ఇది? 2016. మై గాడ్, వెరీ ఓల్డ్. ఓకే, డెవాప్స్ ట్యూటోరియల్ java point.com. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యూ గైస్ already know about this. DevOps tutorial, what is DevOps, DevOps architecture, DevOps life cycle. Okay, aptitude in the, oops, okay, address. Okay, just overview ichinattu undi indulo. Okay, so what is what anedi. ఓకే, డెవాప్స్ టెస్టర్స్ అడ్మిన్స్. ఓకే 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 ఓకే, వావ్, డెవాప్స్ ఇంజనీర్ సాలరీ. ఓ మై గాడ్, ఎప్పుడు పెట్టింది ఇది ఆర్టికల్? డేట్ ఇవ్వలేదా మనోడు? ఓకే, సాలరీస్ 1 to 2 years 3 lakhs, 3 to 4 years పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ అంటే 5 లక్షలు 3 లక్షలు. 1 to 2 years ఎక్స్పీరియన్స్ పబ్లిక్ కంపెనీ 6 లక్షలు, 3 to 4 years ప్రైవేట్ కంపెనీ 11 లక్షలు. వావ్, ఇది వేరే లెవెల్ ఇది. ఓకే, బట్ ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ డేట్ ఆన్ దిస్. ఓకే ఓకే, కూల్ మ్యాన్. యా, సమ్వన్ ఈస్
ఎందుకంటే ఇది ఇది కూడా చాలామంది అడిగే క్వశ్చన్ మనకి, అన్న ప్యాకేజ్ ఎంత వస్తుంది? ఓకే ఓకే డివాప్స్ ప్రాజెక్ట్, యుడమీ, డిజిటల్ కోడ్ ఆల్రెడీ చూసినాం మనము, అండ్ టఫ్లెక్స్ సంథింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్ .com డివాప్స్ ది ఐటీ లీడర్స్ గైడ్. ఓకే విల్ చెక్ వన్స్ ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్ .com అంట, ది ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్, ఎంటర్ప్రైజెస్ ప్రాజెక్ట్ supported by Red Hat. Oh my god, why is DevOps popular in enterprise IT? DevOps best practices, DevOps challenges. Okay, DevOps best practices, DevOps jobs, how to spot a great DevOps shop. Really? Okay, so a lot of ఏమంటారు ఇన్ఫో, చాలా ఇన్ఫో ఉంది ఇందులో. ఓకే సో అండ్ ఆల్సో పీపుల్ హూ హ్యావ్ రిటర్న్ దీస్ బ్లాగ్స్ రైట్, సో మోస్ట్ ఆఫ్ దెమ్ లుక్స్ రెడ్ హ్యాట్ పీపుల్. ఓకే సో 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ డెవాప్స్. ఓకే బీ ప్రోయాక్టివ్, బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్, పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, automation CICD, think win-win, seek first to understand then be understood, synergize, sharpen the saw. Okay, this one I liked. Okay, so seek first to understand then be understood. Okay, 6 or 7 years ago nearly every CIO said they wanted to try and emulate the output of web scale giants like Google in terms of operational efficiency and be more responsive to developers and the business. Unfortunately, at the time, it was difficult to find examples of companies outside of Silicon Valley that could actually execute at a similar level, and the technology Google used was not publicly available. But times have changed significantly over the last few years. Not only Google technology rapidly available by open source projects, but the example of enterprise companies implementing similar success are plentiful. So before you send a new few architects out to Silicon Valley to study with the masters, it might be more valuable to study similar companies to your own. This will surface experiences that are industry specific, region specific, and use case similar. It will also help answers the questions of, but how can we do that without hiring 100 plus PhD level engineers or $1 million salaried employees? Sometimes the right answer is to leverage a broad set of engineers working on popular open source projects. Very good. So, sounds very good. Okay, that's true. Actually, kappudu like everything was in Silicon Valley. Asalu mana India lo aithe like wow, it's like mana daaka reach avalante, even right now if something needs to be reached till us, okay, koncham time padutadi. Okay, so not like the olden days, like it would have taken 6 to 7 years. Okay, మనకి ఎప్పుడో క్లౌడ్ 2002లో సిలికాన్ వ్యాలీస్లో 2004 2006 2008లో బూమింగ్లో ఉంది, అండ్ బూమింగ్లో ఇన్ ద సెన్స్ దే ఆల్ నో వాట్ ఈస్ వాట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మన 2016లో మనకి ఎక్కువగా ఈ కంపెనీస్లో క్లౌడ్ 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 అంట, క్లౌడ్ వస్తుందంట, క్లౌడ్ అంటే ఇట్లా ఉంటుందంట, ఎవరు మూవ్ గారు క్లౌడ్కి ఎందుకు మూవ్ అవుతారు, చాలా సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి దాంట్లో, అట్లా ఎవరు అందరు వెళ్ళేసి ఒకటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా పెడతారు, దట్ ఈస్ ఇంపాసిబుల్ అంటే మనకు అసలు ఐడియా లేదు అప్పుడు లైక్, బట్ ఇట్ ఈస్ ఆల్రెడీ బీన్ ఇంప్లిమెంటెడ్, చాలా కంపెనీస్ ఆల్రెడీ ఎక్వైర్ చేసినాయి, వాడుతున్నాయి అప్పుడు సిలికాన్ వ్యాలీలో. ఓకే సో బట్ వీఆర్ ఆన్ అ లెర్నింగ్ స్టేజెస్ అప్పుడు, లైక్ ఈవెన్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇన్ అ వెరీ బిగ్ ఆర్గనైజేషన్ లైక్ ఐబీఎం అయినా సరే, ఏడబ్ల్యూఎస్లో ఉన్నా సరే, అమెజాన్లో, మైక్రోసాఫ్ట్లో వర్క్ చేస్తున్నా సరే, వీ డోంట్ నో లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది మార్కెట్. ఓకే సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం కూడా మనము ఎంత పెద్ద ఆర్గనైజేషన్లో ఉన్నా కానీ, ఈవెన్ అమెజాన్లో ఉన్న మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్న వాళ్ళకి కూడా అజ్యూర్ అంటే ఏందనేది తెలియదు ఇండియాలో. ఓకే దే నో దట్ దెర్ ఇస్ సంథింగ్ కమింగ్. ఓకే సో అజ్యూర్ క్లౌడ్ అని ఒకటి ఉందంట, సో వీ నీడ్ టు చెక్అవుట్ అనేసి. ఓకే సో అప్పుడు ఆ పేజ్ ఓపెన్ చేస్తేనే, అజ్యూర్ పేజ్ ఓపెన్ చేసిన AWS IBM క్లౌడ్ పేజెస్ ఓపెన్ చేస్తేనే వియర్డ్గా అనిపించేది, ఏంద్రా బాబు ఇట్లున్నాయి ఇది అనేసి. ఓకే సో నౌ ఇట్ ఈస్ జస్ట్ ఇన్ లైక్ ఇప్పుడు మన ఐటీలో ఇన్బిల్ట్ అది. ఓకే సో వితౌట్ దట్ వీ కెనాట్ సర్వైవ్. ఓకే సో నౌ ఇట్ ఈస్
open source, everything open source ISR, everyone got their hands on everything. Okay, so that is a great thing, and that is the reason why market is going very rapidly. Okay, so enta fast ga move aitundante, like we cannot imagine the speed at which it is going right now. Okay, so ee corona raakpoyinte nen already cheppina ee vishayam, it would have ఎక్కడికో వెళ్ళిపోయేది యాక్చువల్గా. కరోనా రాకపోయింది. ఓకే, సో మేబీ కరోనా కొంచెం బ్రేక్స్ వేసిందని చెప్పొచ్చు. ఓకే, సో దట్స్ ఇట్. ఓకే, సో వీ కెన్ గో అండ్ చెక్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో మనం ఇట్లా వెళ్తూ ఉంటే లైక్ యూ కెన్ సీ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఓకే, సో ఇంకో డెవ్ డాట్ టూలో కూడా ఉంటాయి. ఓకే, సో ఐ ఫర్గాట్ టు గివ్ యూ దిస్ ఆల్సో. Dev.2 కూడా యూ విల్ గెట్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, 5 GitHub ప్రాజెక్ట్స్ టు మేక్ యూ ఎ బెటర్ డెవాప్స్ ఇంజనీయర్. ఓకే, సో యూ కెన్ గో అండ్ గెట్ ఓకే ఆసమ్ స్కేలబిలిటీ డెవాప్స్ ఎక్సర్సైజెస్, సిస్ అడ్మిన్, ఆసమ్ సైట్ రిలయబిలిటీ ఇంజనీయర్. ఓకే, సో యూ కెన్ గెట్ లాట్ ఆఫ్ స్టఫ్ అవుట్ ఆఫ్ దిస్. ఓకే, సో dev.io కూడా వెళ్ళండి. dev.io కూడా చాలా మంచి కమ్యూనిటీ పేజ్ ఇది. ఓకే, dev community is a community of 671,692 amazing developers. Okay, so a lot of people. Okay, so if you say devops ikkadikelli devops anukottani, like you will get lot of things, A to Z, internet of things, best devops blogs. I have shared this some time back in our Telegram. Okay, so best devops blogs. Okay, so arrested devops manam indaka vishnam, it's totally on podcast. Okay, so this is on top actually. Okay, so writing quality, consistency, longevity, technical depth, broad usefulness. Okay, so 5 out of 5 ichindi anni kuda. Okay, so arrested devops lo like podcast indaka chusina manam, but you should meeku koncham opik undale podcast vinalante, like what is happening, asalu market lo em avutundi, asalu mana chuttu unna IT lo em avutundi, asalu etla implement chestunnaru, what exactly happening anna meeku aa eagerness unte matram arrested devops will give you lot of information. Okay, then comes Microsoft Azure blog. Anyway, Agile admin. Okay, Agile admin kuda like you guys can go and check this page. Okay, so you will get lot of blogs on DevOps pain. Okay, so DevOps pain meek chaala blogs ostayi indulo kuda Agile admin loki. The register. Okay, so the register anta nenu eppudu chudaledu idi. Okay, so on the first time I'm listening this. Okay, so you can go and you can check Stack Overflow survey, Microsoft IDs dominate GCP and Azure, battle behind AWS. Okay, interview DevOps still rarely done well at scale, concludes report after a decade of research. Okay, that is an interview, you guys can go and watch that interview. Okay, so lot of stuff good. Register and the register. Okay, it rates around 4.6. DevOps-ish. ఓకే, DevOps-ish నేను చాలాసార్లు చూసిన ఇది. ఓకే, సో DevOps-ish-లో కూడా మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ఓకే, సో GitOps విత్ కోడ్ ఫ్రెష్ NSO, ఇదంతా ఇది చాలా ఏమంటారు అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ థింగ్స్ మీరు చూడొచ్చు ఇందులో. ఓకే, సో యూ గైస్ కెన్ గో అండ్ చెక్ దిస్ ఆల్సో, ఇట్స్ వెరీ గుడ్. Google DevOps, okay, everyone knows about Google DevOps. DevOps.com, మనం ఎప్పుడు చూసేది, ది పప్పెట్ బ్లాగ్ మనం చూడము. ఓకే, సో యూ ఆర్ మోర్ ఆఫ్ ఆన్సిబుల్ గైస్, కాబట్టి పప్పెట్ బ్లాగ్ చూడము, బట్ యూ కెన్ గో అండ్ చెక్. ఓకే, సో వితౌట్ పప్పెట్ యూజ్ చేసేవి కూడా చాలా ఉంటాయి మనకి. కోడ్ యాజ్ క్రాఫ్ట్, ఓకే, సో ఐఎమ్ నాట్ సో ష్యూర్ కోడ్ యాజ్ క్రాఫ్ట్. ఓకే, DevOps Weekly, లైక్ యూ కెన్ గో అండ్ సబ్స్క్రైబ్. ఓకే, సో అక్కడ మీరు సబ్స్క్రైబ్ అయితే యూ విల్ గెట్ వీక్లీ నోటిఫికేషన్స్ వస్తుంటాయి DevOps వీక్లీలో. ది డాకర్ బ్లాగ్, ఎవ్రీవన్ నోస్ అబౌట్ ది డాకర్ బ్లాగ్ అండ్ ఆల్సో అట్లాసియన్ DevOps బ్లాగ్ కూడా అందరికీ తెలుసు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నోస్. అండ్ dev.2 నేను ఇందాక చెప్పిన మీకు, అండ్ హై స్కేలబిలిటీ బ్లాగ్ అంట, ఐఎమ్ నాట్ సో ష్యూర్, ఐటీ రివల్యూషన్, DevOps స్టాక్ ఎక్స్చేంజ్. ఓ మై గాడ్, ఐ హావ్ నాట్ సీన్ దిస్, లెట్ మీ గో అండ్ చెక్ వన్స్. ఓకే, సో లాట్ ఆఫ్ క్వశ్చన్స్, హౌ టు సేఫ్ రిస్టార్ట్ జెన్కిన్స్ ఫ్రమ్ ఓఎస్ కమాండ్ లైన్. మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటారు కదా, ఇందులోకి వెళ్తే మీకు అన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్సే ఉంటాయి. ఓకే, ఎనీవే దీస్ ఆర్ నాట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, బట్ దీస్ ఆర్ ఆల్ ద రియల్ టైమ్ థింగ్స్ విచ్ పీపుల్ ఆర్ గెటింగ్. ఓకే, సో జనాలకి రియల్గా వచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఇఫ్ యూ కెన్ గో అండ్ చెక్ గైస్, దిస్ ఇస్ లుక్ దిస్ లుక్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ.
What does build step mean? Oh my god. Browse more questions. Okay, how to save start. Okay. One, two, my god, there are huge number of questions. ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళి చూడండి. సో స్టాక్ ఎక్స్చేంజ్ డెవప్స్ బీటా, ఓకే సో బీటా వర్షన్లో ఉంది, ఇది గుడ్. ఓకే సో 4.2 ఉంది టోటల్ స్కోర్. ఓకే సో ఇందులో రైటింగ్ క్వాలిటీకి 3 ఇచ్చిండు. ఎనీవే రైటింగ్ క్వాలిటీ దట్ ఈస్ ఫైన్, దట్ ఈస్ ట్రూ, బట్ ఇట్ సీమ్స్ లైక్ చాలామంది పోస్ట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి యూ కెనాట్ గివ్ ఎ రైటింగ్ క్వాలిటీ ఆఫ్ 5 ఇయర్. ఓకే సో దట్ ఈస్ ఫైన్. ఓకే లాంగ్విటీ 4, బ్రాడ్ యూస్ఫుల్నెస్ 4, డెవాప్స్ మల్టీ రెడిట్. ఓకే సో ఇది కూడా ఏంటంటే లైక్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ అండ్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. డిజిటల్ డాట్ ఏఐ, ఓకే విఎంవే, థ్యాంజూ బ్లాగ్, ఏడబ్ల్యూఎస్ బ్లాగ్. ఏడబ్ల్యూఎస్ బ్లాగ్లో బ్రాడ్ యూస్ఫుల్నెస్ 3, దట్ ఈస్ ట్రూ, ఎందుకంటే అందరం యూజ్ చేయము. అసెన్షియర్ డెవాప్స్ బ్లాగ్ కూడా ఉందా? ఓకే కన్సిస్టెన్సీ చాలా తక్కువ, లైక్ కన్సిస్టెన్సీ లేకపోతే వి కెనాట్ డు ఎనీథింగ్. డెవాప్స్ క్యూబ్ నేను ఇందాక చెప్పిన మీకు లాంగ్విటీ టెక్నికల్ డెప్త్ తక్కువ. ఓకే సో డెవాప్స్ క్యూబ్లో యూ కెన్ గో అండ్ గెట్ లాట్ ఆఫ్ బిగినర్ థింగ్స్. ఓకే సో ఆన్ కోరా, ఓకే సో కోరా ఎవ్రీవన్ నోస్, అగైన్ మైక్రోసాఫ్ట్ నెట్ఫ్లిక్స్. r/devops, ఓకే దేర్ ఆర్ సబ్ రెడిట్స్ ఫర్ ఆల్మోస్ట్ ఎనీ టెక్నికల్ స్పెసిఫికేషన్. ఓకే ఆల్ డే డెవాప్స్ బ్లాగ్ 3.6, డెవాప్స్ వాట్ ఈస్ దిస్ డెవాప్స్ గ్రూప్ బ్లాగ్. ఓకే కంటిన్యూస్ డెలివరీ బ్లాగ్, ఓకే కన్సిస్టెన్సీ లేదు, కన్సిస్టెన్సీ 3, కన్సిస్టెన్సీ ఉండాలి. ఓకే సో ఈవెన్ రైటింగ్ క్వాలిటీ ఈస్ ఫైన్ అండ్ లాంగివిటీ ఈస్ ఫైన్, బట్ కన్సిస్టెన్సీ ఉంటే లైక్ యూ విల్ సీ మోర్. చూడండి డెవాప్స్ క్యూబ్లో కన్సిస్టెన్సీ ఈస్ 5, టెక్నికల్ డెప్త్ ఇస్ ఫైన్ బికాస్ ఓన్లీ ఫర్ బిగినర్స్ మనం ఎక్కువ డెవాప్స్ క్యూబ్స్ చూసేది. ఓకే సో గో అండ్ సర్చ్ ఫర్ దీస్ గైస్ లైక్ డెవాప్స్ డాట్ డెవ్ డాట్ ఐఓలో లైక్ బెస్ట్ డెవాప్స్ బ్లాగ్స్. ఓకే సో యూ కెన్ గో అండ్ సర్చ్ ఫర్ దాట్. ఓకే సో యా లైక్ ఐ సేడ్ ఐ కెన్ గో ఆన్ సర్చింగ్లో అండ్ ఐ కెన్ గ్రాబ్ లాట్ ఆఫ్ స్టఫ్ బిల్డింగ్ ఏ మల్టీ క్లౌడ్ డెవాప్స్ ప్లాట్ఫామ్. ఓకే GitLab CI, okay, using, oh, download and install Terraform, download, install Google Cloud SDK, install Vault, install Azure CD, okay, plan, Terraform enabling services, Vault lo em chestam, TLS lo em chestam, wow, everything is simplified. Okay, step by step process on building a multi-cloud DevOps platform. Wow. Okay, so Agro CD usage anyway. Okay, so even you can use Agro CD. Okay, so using GitLab CI. Okay, so looks pretty awesome. Okay, so if anyone is very much interested, you can go and check that. Okay, your roadmap. Okay, oh my god, there's a lot of stuff. 10 best tools for DevOps you have never heard of. చూద్దాం, మనం ఏమి వినలేదు. స్టేటస్ గేటర్, ఓకే డెఫినెట్లీ వీ హ్యావ్ నాట్ హర్డ్ ఆఫ్ దిస్. ఎస్ ది అప్లికేషన్ హ్యాస్ అ వెరీ జెనరస్ ఫ్రీ ప్లాన్ విత్ యాంపుల్ ఫంక్షనాలిటీ ఆఫ్ మెనీ స్మాల్ డెవాప్స్ టీమ్స్ అండ్ ఇండివిజువల్స్ అండ్ డెవలపర్స్. ఓకే డెడ్ మ్యాన్ స్నిచ్, ఓ మై గాడ్, ఫైర్ హైడ్రాంట్, క్లస్టర్డ్, ఓకే యాప్ ఫ్లీట్, క్లీవర్, జిబ్రియం, పేసి. ఓకే టూల్స్ అవన్నీ, ఇట్ మోర్ లుక్స్ లైక్ ప్యాకేజింగ్ ఆర్గనైజేషన్స్ రైట్. ఇన్స్టెంట్ క్లౌడ్ స్టేటస్ మానిటరింగ్, ఓ ఓకే లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే సో మానిటరింగ్ టూల్ ఇది, ఓకే గుడ్, లర్నింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ దిస్ సర్చెస్.
అలెక్సా గ్యాడ్జెట్ ఇంట్రడక్షన్ వాయిస్ కంట్రోల్ క్యాట్ ఫీడర్ ఓకే మనకి ఎందుకు అది డెవోప్స్ డైరీ రీక్యాప్ ఆఫ్ మై ఫస్ట్ క్యూబ్కాన్ ఓకే సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్స్ ఇన్ డెవోప్స్ దట్ ఈస్ వాట్ ద డెవోప్స్ ఇస్ ద ట్రబుల్ విత్ డెవోప్స్ కరెంట్లీ లో కోడ్ డెవోప్స్ టూల్స్ ఓకే సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్స్ ఎక్స్ప్లెయిన్ సెల్ఫ్ హీలింగ్ లెవెల్స్ సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్స్ ఇన్ యాక్షన్ డూయింగ్ ఇట్ యువర్ సెల్ఫ్ ఓకే అమేజింగ్ వర్క్ ఐ లవ్ ద ఐడియా ఆఫ్ సెల్ఫ్ హీలింగ్ అండ్ ఆల్సో యూజ్ ద లో కోడ్ ప్లాట్ఫామ్ కోహోలో టు ఇంప్లిమెంట్ సెల్ఫ్ హీలింగ్ ఫర్ కంప్లయన్స్ ఈవెంట్స్ డిటెక్టెడ్ బై లాస్ వర్క్ ఓకే సో సెల్ఫ్ హీలింగ్ కాంపోనెంట్స్ ఓకే గుడ్ Okay, so lot of things. Okay, so yeah, that's it, guys. Okay, so then explore yes, soon I'll explore like 2-3 hours and explore yes. Okay, so that's it. But try to get all the things. Okay, so you're not inventing anything, like I said. Okay, everything is ready made. Everything is ready to grab. Go and get it and cook yourself. Okay, now already epina. This is just like you're cooking your food and vegetables. Okay, so. మార్కెట్లో అన్నీ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి మీరేమి పండిస్తలేరు మీరేమి తయారు చేస్తలేరు ఓకే ఆల్రెడీ పండించినారు ఆల్రెడీ వాళ్ళు మార్కెట్లో అమ్ముతున్నారు కూరగాయలు బియ్యం ఎట్లా వండుకుంటాము అట్లనే మనం టూల్స్ దగ్గరికి వెళ్తున్నాం తీసుకుంటాము వండుకుంటాం అండ్ ఆల్సో యూ హ్యావ్ ఆల్ ద రెసిపీస్ టు కుక్ ఓకే సో అన్ని ప్రాజెక్ట్స్ అంటే రెసిపీస్ లాగా ఓకే సో దాన్ని కూడా మనం ఏం క్రియేట్ చేయట్లేదు ఆల్రెడీ ఆ రెసిపీస్ కూడా మీకు ఇస్తున్నారు మీ వాళ్ళు తీసుకోమంటున్నారు చేయమంటున్నారు ఓకే సో దే ఆర్ నాట్ ఆస్కింగ్ యూ టు క్రియేట్ ఆర్ ఎనీ ప్రాజెక్ట్స్ ఎనీ టూల్స్ అండ్ దే ఆర్ నాట్ ఆస్కింగ్ యూ టు క్రియేట్ ఎనీ మాడ్యూల్స్ ఎనీ ప్రాజెక్ట్ ఫ్లోస్ అన్నీ కూడా రెడీమేడ్గా ఉన్నాయి జస్ట్ గెట్ దెమ్ టుగెదర్ కుక్ ఇట్ వెల్ అండ్ యూ కెన్ ఫైండ్ యువర్ జాబ్ ఓకే సో దట్స్ ఇట్ ఫర్ దిస్ సెషన్ గైస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ పింగ్ మీ ఇన్ ది టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఆల్సో డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ లాట్ ఆఫ్ థింగ్స్ దెన్ Thank you and have a great day. Bye.